భారతదేశంలో ఈనాడు రామాయణ సంస్కృతికి చార్వాక సంస్కృతికి ఒక యుద్ధం జరుగుతుంది. భారతదేశంలో భారత రాజ్యాంగానికి మతోన్మాద చరిత్రకి ఒక యుద్ధం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, జరాస్ట్రియన్లు, దళితులు, మార్క్సిస్టులు, బహుజనులకు అందరికీ రిప్రజెంట్ చేయాల్సిన స్వయాన ప్రధానమంత్రి గారు ఈరోజు రామ మందిరానికి వెండి రాయిని పునాదిగా వేశారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్గా ప్రకటించారు. లౌకిక రాజ్యంలో విశ్వాసాలు వ్యక్తిగతమైనవి, ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవలసి ఉంటుంది, లౌకిక రాజ్యంగా నడవలసి ఉంటుంది. లౌకిక రాజ్యం అంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని చెప్పి నిర్వచనం చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ రచన కోసం ఆయన ఫ్రెంచ్ రివల్యూషన్లోనే రూసో, వాల్టేర్లను అధ్యయనం చేశాడు. ఫ్రెంచ్ రివల్యూషన్లో రూసో, వాల్టేర్లు మానవ సంబంధాల్లో ఉండే అన్ని అడ్డంకుల్ని తొలగించారు. మానవుడే కేంద్రం, మానవునికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండాలి. మానవుని యొక్క స్వేచ్ఛకు మతం, కులం, ఆచారం, సాంప్రదాయం ఏవి అడ్డం రాకూడదు అనేది వారు నిర్వచించారు. దాన్నే మన భారత రాజ్యాంగంలో పేర్కొనడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగ నిర్మాణం లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద భావన పునాదుల మీద నిలబడింది. లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాదం మూడు అంతర్గత శబ్దాలు, ఇంటర్రిలేటివ్ వర్డ్స్ అంటాం. లౌకికవాదం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటేనే సామ్యవాదం ఉంటుంది. ఈ మూడు కలిస్తేనే సర్వసత్తాక రాజ్యం ఏర్పడుతుంది, అంటే అందరినీ పాలించే స్వభావం ఉన్న రాజ్యం అని అర్థం. భారతదేశంలో ఉన్న 136 కోట్ల మంది పౌరులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన ప్రధానమంత్రి గారు ఒక దేవుడు లేక ఒక కథలోని నాయకుడు. సహజంగా రాముడు రామాయణం అనేది ఒక కథ, వాల్మీకి రచించాడు. ఈ వాల్మీకి గారు రచించిన ఈ కథలో రామాయణం అంటే రాముని యొక్క యానము అంటే దండయాత్రకు సంబంధించినటువంటి కథ. రాముడు అయోధ్య నుండి బయలుదేరి దగ్గర దగ్గర వింధ్య పర్వతాలు దాటి, గంగానది పరీవాహ ప్రాంతం దాటి, జయించుకుంటూ కాదు లంక వరకు ఆయన దండయాత్రలు చేస్తూ వెళ్ళాడనేటటువంటిది కథనం. ఈ కథనంలో ఒక యుద్ధాన్ని క్రియేట్ చేశాడు మన వాల్మీకి గారు. ఈ కథనంలో దశరథుని యొక్క కుమారుడు, దశరథుడు అంటే 10 రథములు గలవాని యొక్క కుమారుడు, దశాపది 10 రథములు గలవ వారి యొక్క కుమారుడు రాముడు. అప్పటికి ప్రసిద్ధుడు రాజు దశకంఠుడు. దశకంఠుడు అంటే 10 జ్ఞానములు కలవాడు, 10 భాషలు వచ్చినవాడు అని. చివరికి 10 తలకాయలు పెట్టి వికృతం చేశారు ఆయన్ని. అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రావణుడు అంటే, ఆ రావణుడు యక్షవంశానికి సంబంధించిన వాడు అని వాల్మీకి చెప్తున్నాడు. తాటకిని రాముడు ముక్కు చెవులకు వచ్చిన సందర్భంలో ఈ తాటకి ఎవరు అన్నప్పుడు ఆయన చెప్తాడు, అల్పవీర్య యదా యక్షాః శ్రూయంతేని పుంగవ కథం నాగసహస్రస్య ధారయత్యా బలాబలం. అంటే ఈ రావణాసురుని యొక్క తండ్రి యక్షుడు. ఈ యక్షుడు ఒక తపస్సు చేయడం ద్వారా అనంత బలం వచ్చింది. ఆ యక్షుని యొక్క కుమారుడు రావణుడు, ఆ యక్షుని యొక్క కుమార్తె
ఈ తాటకి వీళ్ళు యక్షులు యొక్క కుమారులు, యక్షులు యొక్క పిల్లలు, బిడ్డలు ఇద్దరు. యక్షులు, కింపురుషులు, గంధర్వులు ఆర్యులకు ముందు భారతదేశంలో ఉన్నారు. యక్షులు తమంతటకు తాము ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వాహనాలు కలిగినటువంటి వారు యక్షులు. యక్షాహ శక్తి ఉన్నటువంటి వాళ్ళు. గంధర్వులు సంగీతాన్ని గాలి నుండి వాయువు నుండి సాధించినటువంటి వాళ్ళు. ఇప్పటికే మనకున్నటువంటి ఈ సిక్స్ రాగాల్లో గాంధర్వము పంచమము ప్రసిద్ధమైనవి. గాంధర్వము గంధర్వుడైనటువంటి నారదుడి దగ్గర గాంధర్వ రాగాన్ని నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు. వేణే జీవితంగా కలిగిన వారు. అందుకని నారదుడి నారదుడు నీటికి పుట్టినటువంటి వాడు. నీటి యక్షులు అంటే నీటిలో జన్మించిన వాళ్ళు. వాళ్ళు మేఘవాహనులు. అంటే మేఘము అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అది మేఘము అంటే నల్లని ఏనుగ. అంటే ఏనుగ మీద పైన వెళ్ళే యక్షగానం. అంటే వాళ్ళు మేఘ సంబంధమైన జాతి, నీటి సంబంధమైన జాతి, నీటి సంస్కృతికి సంబంధించిన వాళ్ళు. ఈ యక్షుల్ని దెబ్బతీయడం కోసం అగ్నికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్యులు భారతదేశానికి వచ్చారు. అంటే యక్షులు, కింపురుషులు, గాంధర్వులు మూడు జాతులు కూడా ఎనిహిలేటెడ్ జాతులు కాదు. ఆయుధాలు ప్రత్యేకంగా లేవు వాళ్ళకి. జ్ఞానమే ఆయుధము, నీరే సంపద. నీటి నుంచి జనించేటటువంటి వృక్షములు, నీటి నుంచి జనించే వృక్షముల మీద వాలే పక్షులు, నీటి నుంచి వస్తున్న అలల సంగీతము, నీటి నుంచి వస్తున్నటువంటి నదులు, కొండలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆవాసములు. అటువంటి మహోన్నతమైన జాతులు గాంధర్వులు, యక్షులు, కింపురుషులు. వాళ్ళే ఇప్పుడు దళితులు. యక్షునికి పుట్టిన ఇద్దరు పిల్లలే రావణుడు. అండ్ ఈ రావణులకి రాక్షసులు అని ఎందుకు పేరు పెట్టారు? యస్య రాక్షస అంటే రావణుడు అప్పుడు ఎవరి మీద దాడి జరుగుతున్నా ఆయన వెళ్ళి ఆదుకునేవాడు. రక్షేతి రక్షించేవాడు కాబట్టి రాక్షసుడు అని పేరు పెట్టారు. కానీ వాల్మీకి పాప ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. అల్పవీర్య యదా యక్ష శ్రూయంతేని పుంగవా కదం నాగస సహస్రస్య ధారయత్వ బలాబలం. వీళ్ళు నాగులు. ఈ జాతి రాజ్యాధికార భావనలోకి వచ్చేటప్పటికి నాగులతో కూడా కలిశారు. ఈ పంచమ జాతులు ఆర్యులు రాకముందే భారతదేశంలో కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చినాయి. యక్షాస అనే ఒక మహోన్నతమైన గ్రంథంలో వీటన్నిటినీ పూర్వం అంటే ఆర్యులు రాకముందు భారతదేశంలో ఏ విధమైన సంస్కృతి ఉంది అనే దాన్ని చాలా గొప్పగా మనకి విశ్లేషిస్తారు. అయితే ఇటువంటి మహోన్నతమైన సంస్కృతి ఒకటి ఉంది అని చెప్పి ఈ కథకుల ద్వారా దశరథుడు వింటాడు అని కథ రామాయణంలో రాసిన కథ. దశరథుడు విని అమ్మో ఇటువంటి బంగారంతో మొత్తం నగరం కట్టారు. సువర్ణస్య యస్య సువర్ణస్య లంక. లంకను మొత్తం కూడా బంగారంతో కట్టారు. అయితే ఇతను దశరథుడు, శతరథుడు అని పేరు రావణుడికి. అప్పుడు ఈ శతరథుడు అనే రావణుణ్ణి జయించాలంటే ఎలాగా జయిస్తే కానీ సంపద రాదు. అప్పుడు ఇది వశిష్ఠుడు మరియు దశరథుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమంటే మనం ఏంది దశరథమే ఉన్నాం, 10 రథాలే ఉన్నాయి, మొత్తం చూసిన 3000 మందినే మనం పరిపాలిస్తున్నాం. మన రాజ్యం ఎక్స్టెండ్ కావాలంటే, విస్తృతం కావాలంటే ఏం చేయాలని వశిష్ఠుడు అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నాయన దశరథ, నువ్వు శతరథుడు కావాలంటే ముందు నువ్వు 4 పిల్లల్ని కనాలి అంటాడు. అంటే మరి నీకు ఇప్పటికే శతవత్సరం దాటింది, మరి పిల్లలు ఎలా కలుగుతారు? నీ భార్యల్లో అర్ధశతం దాటని భార్యలు చేసుకున్నావు, మరి నీకు ఎలాగా అన్నప్పుడు అప్పుడు వశిష్ఠుడే చెప్తాడు, ఋష్యశృంగుడు అనే ఒకటువంటి ఋషి ఈ వీర్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లల్ని కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి ఫలాన్ దగ్గర ఉన్నాడు
అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. గురుని పిలిస్తే, అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు, ఋష్యశృంగాహ అతను జింక మాంసం తిని తేనె తాగి వీర్య పుష్టి కలిగి ఉన్నాడు, ఒక్కసారి సంగమునకే పిల్లవాడు జరించినట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి. వాళ్ళు కూడా సంతానం కోసం అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు కలిగిన వాళ్ళని పిల్లలు కలిగే ఇప్పటికి సృష్టి అని మనం పెట్టేగా అలాగే ఉంది. అప్పుడు ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి ఈ ముగ్గురిని తీసుకెళ్తే అతని గడ్డాలు మీసాలు చూసి ముందు వీళ్ళు నిరాకరిస్తారు. సరే కౌసల్య మరి వంశాన్ని రక్షించాలని చెప్పి కొంచెం ఆమె అనునయంగా ఉండటంతో రాముడు జన్మిస్తాడు, పాపం లక్ష్మణుడు ఆమెకు జన్మిస్తాడు. వాళ్ళు కొంచెం ఇక నక్కలు సగం తప్పలేదు, అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు లేని వాళ్ళకి అలా కలిగాడు. సరే ఈ రాముడు అనేవాడు బ్రాహ్మణుడికి ప్లస్ క్షత్రియుడికి కలిసి పుట్టాడు కాబట్టి, ఈ ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని ఆశ్రయించారు. ఈ రాజ్యాన్ని ఆశ్రయించి బ్రాహ్మణేతర రాజ్యం, యక్షుల రాజ్యం అక్కడ ఉంది, దాన్ని దెబ్బతీయాలంటే మన బ్రాహ్మణ రాజ్యం రావాలంటే చెవిలో చెప్పారు రాముడికి, నాయన నువ్వు క్షత్రియుడికి పుట్టలేదు, ఋష్యశృంగుడు అనే ఋషికి పుట్టావు, నీ యొక్క పని బ్రాహ్మణ రక్షణ అని చెప్పారు. అది వాల్మీకి క్లియర్గా ఇచ్చాడు. పాపం పితామహస్త సుప్రీతస్తస్య యక్షపతేస్తరా కన్యారత్నం తదో రామ తాటకాం నామ నామద. నాయనా రామ నీకు స్త్రీ ఆకారం ఉంది, రామ రామ శ్రీరామ స్తరమండలి అంటే అతని రొమ్ములు స్త్రీ ఆకారంలో ఉన్నాయి, అందుకు ఆకారాంత స్త్రీలింగా రామా రామాస్తన మండలి నీ, అందుకు నువ్వు వక్షస్థలాన్ని కప్పుకోవాలి, నీలో పురుష లక్షణాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి పాపం ఆ ఋషులు, ఆయన పురుషుడు కాదు కాబట్టి ఆ పురుష లక్షణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతనికి మరి వివాహానికి క్షత్రియులు ఎవరు ముందుకు రారు, క్షత్రియులకు పుట్టిన పిల్ల ఎవరిని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు జనక మహారాజు భూమిలో పుట్టినటువంటి పిల్లని పేరుతో గిరిక అనే ఒక అమ్మాయిని, ఒక సీత అనే అమ్మాయి పేరు పెట్టారు వీళ్ళు, జానకి అనే ఒక అమ్మాయి అంటే గిరిక అంటే గిరిజన స్త్రీ అనమాట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి విల్లంబు చిన్నప్పటి నుంచే తన తల్లిదండ్రుల దగ్గర విల్లంబు నేర్చుకుంటూ రాజు దగ్గర పెరిగింది కాబట్టి ఆ విల్లు విరవడం వల్ల అప్పటికీ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆమెకు మళ్ళీ విల్లు కొట్టేవాడిని చేయాలి అని జనకుడు అనుకున్నాడు. అయితే ఈ రాముడు అనేటటువంటి వాడికి విల్లంబు మరి విల్లంబు పట్టడం వీళ్ళు నేర్పించారు, కొద్దిగా విల్లంబు వచ్చు విల్లబట్టడం. అప్పటికి ఈ గదాయుద్ధము విల్లంబు అనేది గిరిజన యుద్ధం కింద తేల్చేశారు, దాని తక్కువ కింద. మిగిలిన యుద్ధాల్లో గదాయుద్ధము కత్తి యుద్ధము ఇవన్నీ యుద్ధాలు గొప్పవి. వీళ్ళందరూ ఇదేంటి గదాయుద్ధం పోటీ పెట్టకుండా కత్తి యుద్ధం పోటీ పెట్టకుండా తర్వాత ఈ వీరుడైనటువంటి వాడు 100 ఆయుధాలతో యుద్ధం చేస్తాడు, 100 రకాల ఆయుధాలతో యుద్ధం చేస్తాడు, ఈ విల్లంబు పెట్టాడేంటి ఈయన ఈ జనకుడు అని చెప్పి ఆశ్చర్యపోయి మహారాజులందరూ పెద్దగా పట్టించుకోలే. వీరేదో ఆ చేపను ఏదో కొట్టాడు, సరే ఏదో పెళ్లి చేశారు. ఈ పెళ్లి చేస్తే పాపం ఇతనికి పురుష లక్షణాలు లేవు, పాపం ఆ లక్షణాలు లేవు, రాజ్యము పరిపాలించే పరిస్థితులు లేడు. ఎలాగైతున్నాయి అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నాయన ఇతను రాజ్యం కంటే కూడా రాజ్య పరిపాలన కంటే కూడా దండయాత్రకు పంపాలి, దాన్నే రామాయణం అన్నారు. ఇతన్ని దండయాత్రకు పంపినట్లయితే గిరిజనులు గొప్పవారు, వారి సంస్కృతి గొప్పది, వారు ప్రేమమూర్తులు, వారు మాయమాటల ద్వారా ఇతనికి సహాయం కూడా చేయగలుగుతాడు, ఇతను వారి సహాయం పొందుతూ ఇతను యానం చేయొచ్చు అని. అందుకని రాముడు బ్రాహ్మణ పక్షపాతిగా ఎందుకున్నాడు, ఇప్పుడు రాముణ్ణి ఎందుకు బ్రాహ్మణులందరూ మాదేవుడు అని కొనియాడుతున్నారు, అతను ఋష్యశృంగుడికి జన్మించాడు. ఈ ఋష్యశృంగుడికి జన్మించటం వల్ల అతనికి బ్రాహ్మణ పక్షపాతత్వం వచ్చేసింది, బ్రాహ్మణులు రక్షించడమే అతని పని. అప్పుడు బ్రాహ్మణుల పని ఏంటి, యజ్ఞస్య యాగస్య, యజ్ఞములు యాగములు చేయటం.
ఏమిటి యజ్ఞములు? యజ్ఞం అంటే ఏమిటి? యాగం అంటే ఏమిటి? ఎవరైతే దళితులు అంటే మూలవాసులు, దళితుడా దళితుడా భరతము అంటే యక్షులు, కింపురుషులు, నాగులు శ్రమ ద్వారా పండిస్తున్న ధాన్యాల్ని ధ్వంసం చేయడము, దేని ద్వారా? ఒక విత్తనము మనం భూమిలో నాటితే అది చెట్టు అవుతుంది, విత్తనము అగ్నిలో వేస్తే మాడిపోతుంది. కాబట్టి యక్షులు దెబ్బతినాలంటే, కింపురుషులు దెబ్బతినాలంటే, నాగులు దెబ్బతినాలంటే ఉత్పత్తిని దెబ్బతీయాలి, అదే యజ్ఞము. అందుకు యజ్ఞము యాగస్య యజ్ఞస్య ఏం చేశారు? నవధాన్యాల్ని వేల్చేశారు. నవధాన్యాల్ని వేయటం యజ్ఞి, పైరున్న ఇంద్రుడికి, పైరున్న వరుణుడికి, పైరున్న వాడికి ఇవి తీసుకెళ్తాయని పెట్టేశారు. పెట్టేసేటప్పటికి ఈ వీళ్ళు పాపం పండించుకున్నటువంటి ఈ వ్యవసాయం ద్వారా, పొడు వ్యవసాయం ద్వారా పండించుకునే అన్ని రొల్లుకు రావడం, అవి తీసుకెళ్ళి యజ్ఞో యజ్ఞో వాయు వరుణు అని చెప్పి మంత్రాలు చదవడం, వేలు చేయటం. వీళ్ళకి అర్థం కాదు ఇదేంటి యజ్ఞం ఏంటి, మనం అడవిలో పండించుకునేవన్నీ తీసుకెళ్ళి వీళ్ళు అగ్ని, వీళ్ళు వీళ్ళు జలపుత్రులు, జలం ద్వారా జీవన విధానాన్ని చేస్తున్న వాళ్ళు. ఒక విత్తనం వేస్తే, విత్తనాలు చల్లితే వృక్షాలు వస్తాయి, కానీ విత్తనాలు వ్రేల్చడం ఏమిటి అనే ప్రశ్న వీళ్ళకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? హేతుభావస్య నాస్తికో మృగ, అంటే నాస్తికుడు అనేవాడిని వెలేసేయండి, నాస్తికత్వం హేతువాదం చెప్పిన వాడిని ఎవరినైనా ముందు అగ్నిలో వేసేయండి అన్నారు. ఆ అగ్నిలో కొన్ని వేల మందిని ప్రశ్నించిన వాళ్ళని వేసేశారు. అంటే శ్లోకాలు అయితే మీకు ఎక్కువ ఉందని చెప్పలేదు, అవన్నీ శ్లోకాలు కరెక్ట్గా తీసిపెట్టేవన్నీ. అసలు అగ్నిలో నవధాన్యాలతో పాటు యక్ష కింపురుష భోత్తన్ అసలు ఎవడు ప్రశ్నిస్తే నాలుగు, వాడు నాలుగు తీసేయండి. ఎందుకు? వాళ్ళు అదనపు ఆయుధాలతో వచ్చారు. ఆర్యులు ఎవడైనా జయించేవాడు ఎలా వస్తాడంటే, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు, డచ్ వాళ్ళు తుపాకీతో వచ్చారు, అప్పుడు మన వాళ్ళు డౌన్ అయ్యారు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు మొఘలులు పెద్ద పెద్ద కత్తులతో వచ్చారు, చిన్న కత్తుల వాళ్ళు ఓడిపోయారు. అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యంగా గుప్తులు యజ్ఞములు అంటే మంత్రాలతో వచ్చారు, మాటలతో వచ్చారు, ఆయుధాలతో వచ్చారు. అంటే ఒకరిని అన్పాపులర్ చేయటం, ఆయుధంతో కొట్టడం, వీడు ఎందుకు పనికి, అదే రావణుడి మీద ప్రయోగించారు. అప్పటికి రావణ రాజ్యాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. అబ్బో ఆ వర్ణన బాహువులైన వర్ణన కాదు, బంగారపు తాపడములతో ఉంది అది. అది పితారక్షతి కోమ ఈ ఎవరికైనా రక్షణ కావాలి అంటే రావణాసురుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవరికైనా ఎవరిని జయించాలన్నా రక్షకుడు ఎవరు? రావణాసురుడు. అసురుడు అని పేరు పెట్టాడు రావణుడు. దశకంఠుడు అంటే ఏంటి? పది జ్ఞానములు గలవాడు. ఏ జ్ఞానములు? పది. సాంఖ్యము, యోగస్య, సాంఖ్యస్య, న్యాయస్య, ధర్మస్య, అన్ని జ్ఞానాలు చెప్పాలంటే. చివరికి రాముడు కూడా, అయ్యా జ్ఞానం నేర్చుకోవాలంటే లక్ష్మణ నువ్వు నన్ను చంపకుండా ఉండాలంటే రావణుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోని చెప్తాడు. అంటే జ్ఞాని, దశకంఠ జ్ఞాని. దానికి ఏం చేశారు వీళ్ళు? ఓ పది తలకాయలు పెట్టేశారు. అన్పాపులర్ లీడర్ని అన్పాపులర్ చేయటం అనేది ఆర్యులు స్టార్ట్ చేశారు. లీడర్ ఎవరు? ఊహిస్ ది లీడర్ అప్పటికే రావణుడు. వీడి కుర్రాడిని పాపం, వీడికి పైన వస్త్రాలు లేవు, వాడి శిరాస్త్రాలు, వాడి శరీరంలో ఉండే బంగారమే టన్నులు ఉంటుందంట. అందుకనే జంజధారణ చేశారు రాముడికి, జంధ్యం వేశారు. అటు బ్రాహ్మణుడు, ఇటు క్షత్రియుడు. అసలు దశరథుడు ఎవరికి పుట్టాడు అది పెద్ద కథ, తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ ఈ ఈ దండయాత్రకి నమూనాగానే ఇప్పుడు ఈ రాయేశారు. అంటే ఆ రోజున దండయాత్ర ఎవరు మేత చేశారు? దక్షిణాది మేత చేశారు. ఈ రోజున అంబేద్కరు, మహాత్మా పూలే, పెరియారు, నారాయణ గురు, తర్వాత మొత్తం జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ కలిసి దేవుడు లేడు, రాముడు అబద్ధ కదా, రాముడు అనేటటువంటి వాడు దండయాత్రికుడు, రాముడికి అసలు సహాయం చేసిన గుహుడు వాడు, రాముడికి సహాయం చేసినటువంటి వాలి గిరిజనుడు, రాముడికి సహాయం చేసినటువంటి విభీషణుడు రావణుడి యొక్క తమ్ముడు, రాముడికి సముద్రంలో రాళ్ళేసిన వారు మన వీళ్ళు గిరిజనులు వాల్మీకులు, వీళ్ళు అందరూ వీళ్ళనే ఉపయోగించాడు.
ఇప్పుడు కూడా రామరాజ్యం ఎవడైతే వాళ్ళకి ద్రోహం చేస్తాడో వాళ్ళకి చేత ఓట్లే ఇచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలి అని సెంటిమెంటల్ అంటే అయ్యా నా భార్యను ఎత్తుకెళ్ళాడు నా భార్యను ఎత్తుకెళ్ళాడు అంటే ఎవడైనా సహాయం చేస్తాడు నా భార్యను ఎందుకు ఎత్తుకెళ్ళాడు అది కదా ఈ కథే మనకు వాల్మీకి వాల్మీకి రావణుని యొక్క రావణుని కీర్తిని ఎక్కువ రామాయణంలో రాశాడు రావణునే ఎక్కువ పొగిడాడు రాముడిని పొగిడ ఎక్కడికైనా డిఫీటెడ్ మ్యాన్ అని చెప్పాడు ఆయన అంటే ఆయన ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు ఆయన జీవితంలో భార్య రావణుడు రక్షించి పాప ఆమెని ఇస్తే ఆ భార్యను తీసుకెళ్ళి ఎవడో అన్నాడని ఆమెని నువ్వు అగ్ని ప్రవేశం చేయమంటాడు అగ్నిదేవుడు ఆమెను తీసుకొచ్చి పుణ్యతను ఇచ్చాడు ఎలా ఇస్తాడు అంటే అప్పటికే తగలబెట్టేశాడు ఆమెని ఆమెని అంటే ఈ ఆర్యన్ సెంటిమెంట్స్ స్త్రీని అవమానించాలి స్త్రీ ఎవరినో ఎత్తుకెళ్ళారు నా భార్యను ఎత్తుకెళ్ళరు నా భార్యను ఎత్తుకెళ్ళరు అని అవమానం పెట్టాలి అందుకే ఇప్పుడు తాళాలు వేసే మొగుళ్ళు పుట్టారు నా భార్య నాకు అధీనురాలు అది నాతోనే కాపురం చేస్తుంది చేయట్లేదు నన్ను కేవలం శరీరం మాత్రంగానే ఆశిస్తుంది మనస్సు ఎవరితోనే పెట్టుకుంటుంది నీ మనస్సు ఎక్కడుంది సీత అంటాడు రాముడు పాపం రావణుడిని ఆమె సరిగ్గా చూడలేదు రావణుడు ఆమెతోటి ముఖవర్చస్సుతో మాట్లాడలేదు ముఖి ముఖి మాట్లాడలేదు అమ్మా నీకు ప్రేమ కలిగితే నిన్ను ముట్టుకుంటా ఇందుకు అసమర్థుడి దగ్గర నువ్వు భారీగా ఉన్నావు నీకు ఒకవేళ వీరుడితో ప్రేమ కలిగితే నిన్ను ముట్టుకు లేదంటావా నిన్ను ముట్టుకోను రెండే రెండు మాటలు సీత జోషిలో మనకు నారల వెంకటేశ్వరరావు గారు కూడా క్లియర్గా చెప్పాడు ఎంతోమంది పరిశుభ్ర ముఖ్యంగా అంబేద్కర్ మహానుభావుడు రామాయణం 18 మొత్తం కాండలని చదివి ఆ సీత అనే ఆమె పవిత్రంగా అతని దగ్గరికి వచ్చింది వస్తే నువ్వు ఇప్పుడు రావణుడినే తెలుసుకుంటున్నావు రావణుడు నాకంటే శక్తివంతుడని నాకు తెలుసు రావణుడు బంగారం ధరిస్తాడని నాకు తెలుసు రావణుడు రత్న వైడూర్య గోమేధిక పుష్యరాగాలతో ధరించినటువంటి ఆభరణాలతో ఆయన తలతల మెరిచిపోతుంటాడని నాకు తెలుసు రావణుడికి సర్వశాస్త్రాలు వచ్చని నాకు తెలుసు రావణుడు వీరుడని నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఒక నిజమైన స్త్రీవైతే తప్పకుండా నువ్వు రావణుడినే తలుచుకుంటావు స్వామి నేను తలుచుకోవట్లేదు నిన్నే తలుచుకుంటున్నాను పాపం డిబేట్ అంతా ఆ మహానుభావుడు అంబేద్కర్ ద డిబేట్స్ ఆఫ్ రాముడు సీత ఆమెను అవమానించటం ఆమె చెయ్యి మీద పండుకొని రామ రామ అంటుంటే నువ్వు రావణ రావణ అంటున్నావు అని ఆభాస చేయటం ఎంత బాధాకరం ఎంత బాధాకరం ఒక స్త్రీ ఒక పతివ్రత అయిన స్త్రీ ఒక భర్తనే ప్రేమించే స్త్రీని ఎంత బాధ పెట్టారు ఈ హిందువులు ఈ బీసీ స్త్రీలు ఇవాళ ఉన్నటువంటి వీళ్ళంతా భర్తని తన పరిశ్రమంలోనే వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు రాముడు రాముని యొక్క భావాలు తీసుకుంటున్నారు రాముడు ఎలాగైతే భార్యను అనుమానిస్తున్నాడు రాముడు ఎలాగైతే భార్యని అగ్నిలో కాల్చేశాడు అలాగ భారతదేశంలో ఇప్పటికి 140,000 మందిని స్త్రీలను కాల్చేశారు 140,000 మంది స్త్రీలను అనుమానంతో కాల్చేశారు ఇది బౌద్ధంలో జరగలేదు బౌద్ధ దేశాల్లో జరగలేదు జైన దేశాల్లో జరగలేదు సాంఖ్యుల్లో జరగలేదు యక్షులు కింపురుషులు నాగులు ఎవరూ భార్యను తగలబెట్టలేదు ఒక్క హిందూ మతమే రాముడి కథ ద్వారా 100,000 మందిని తగలబెట్టారు అనుమానం అనే భూతంతో తమ తాము దహించుకుపోయారు అనుమానంతో తాగుబోతులయ్యారు అనుమానంతో కిల్లింగ్స్ చేశారు భార్యను చంపేశారు దిండ్లు పెట్టి నొక్కేశారు అనుమాన జీవితాన్ని రాముడు భారతదేశానికి అందించాడు అటువంటి అనుమాన జీవితాన్ని అంబేద్కర్ రాజ్యాంగంతో తుడిచేశాడు అనుమానించి ఎవడైనా చంపితే వాడు జైలుకి వెళ్ళాలని చెప్పాడు ఇవాళ జైల్లో ఎవరున్నారు జైల్లో 10% మంది భార్యను చంపిన వాళ్ళు ఉన్నారంటే మనం ఎంత రామ సంస్కృతి భార్యని అవమానించే సంస్కృతి ఆ రాయి ఏం చెప్తుంది మళ్ళీ మీరు రామ సంస్కృతిని తెచ్చుకోండి స్త్రీ బయటికి వెళ్ళొద్దు స్త్రీ శాస్త్రవేత్త కావద్దు స్త్రీ టీచర్ కావద్దు స్త్రీ విద్యావంతురాలు కావద్దు స్త్రీ స్పోక్స్ పర్సన్ కావద్దు స్త్రీ నటి కావద్దు ఏదైనా భర్త అనుమానించు నువ్వు అనుమానించి ఆమెను వేధించు ఆమెను చంపు ఎవరితోనో నువ్వు ఉన్నావని డెలిబరేట్గా మాట్లాడు నీకు రామాయణం ఉంది నీకు రాముడు ఉన్నాడు నీ దేవుడు నీకు ఉదాహరణ ఎంత
బాధాకరమైన విషయం. ఈ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు భర్త చంపిన భార్య భర్త చంపిన భార్య లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ఒకసారిగా అరుణాచల్ ప్రదేశ్ హర్యానా ఆ లిస్టు ఒకసారి చూస్తే కేవలం అనుమానంతో చంపిన వాళ్ళు, పెట్రోల్ పోసి చంపిన వాళ్ళు, తర్వాత గ్యాస్ స్టవ్ ముట్టి చంపిన వాళ్ళు, గదుల్లో వేసి అత్తలు మామలు అందరు కలిసి అనుమానంతో కిల్లింగ్ చేసిన వాళ్ళు. ఈ దేశంలో రాముణ్ణి మళ్ళీ బ్రతికించడం అంటే స్త్రీని హతం చేయటం కాదా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం చెప్పాడు? రామాయణాన్ని కథగా ముగించండి, జ్ఞానజ్యోతిని వెలిగించండి, బౌద్ధ సంస్కృతిని తీసుకురండి. అందుకే అయోధ్య ఎక్కడ తవ్వినా బౌద్ధారామాలే, అయోధ్యలో ఎక్కడ తవ్వినా బౌద్ధారామాలే. అశోకుడు భారతదేశం మొత్తంగా 18,000 స్తూపాలు కట్టించాడు. చైత్యాలు అశోకుడే కాదు, మరి భారతదేశంలో శాతవాహనులు, అశోకుడు, ఇక్ష్వాకులు, ఇటు చూస్తే సంగమ సంస్కృతిలో అందరూ కూడా బౌద్ధ ఆరామాలే సృష్టించారు. అప్పుడు భారతదేశంలో కిల్లింగ్ లేదు, భారతదేశంలో ఒక మనిషిని ఒక మనిషి చంపుకోవడం లేదు, భారతదేశం సస్యశ్యామలంగా ఉంది. ఇవాళ రాముడు రాయి ఐక ముందే మీరు ఆవుని గోవుని గోవుని తింటున్నారు అని చెప్పి ఈ రోజున ఎంతోమందిని చంపేశారు. గోవును తిన్నందుకు మరి గోవధ చేసి మీరు యజ్ఞాలు చేశారే, నరబలులు చేశారే, మనిషిని చంపి యజ్ఞాలు చేశారే, కలకత్తా కాళికాదేవికి పసిపిల్లలను బలిచ్చారే, కొన్ని వందల వేల మంది పసిపిల్లలను బలిచ్చారే, ఆ నాలుకుని రక్తసిక్తం చేశారే. యజ్ఞం అంటే యాగం అంటే నరబలి, పశుబలి, మరి ముఖ్యంగా అశ్వమేధ యాగం రాముడు చేసి అశ్వాన్ని వదులుతారు. ఆ అశ్వాన్ని ఎవడడ్డుకున్న వాడి మీదకి భరతుడు ముందు వస్తాడు, ఆ తర్వాత లక్ష్మణుడు వస్తాడు, ఆ తర్వాత రాముడు వస్తాడు. సొంత కొడుకులే ఎదుర్కొంటారు, సొంత కొడుకులకు తండ్రి ఎవరో తెలియదు. తల్లి వచ్చి అయ్యా నీ పిల్లలు అంటాడు, అయినా ఆయన ఇటు చూస్తాడు, నాకెలా పిల్లలు కలిగారు చూస్తాడు. ఏమి దేశం ఇది? తన పిల్లలను నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్లో కోర్టులో ఈ దేశంలో ఏ సంస్కృతి ఇది? నీకు పిల్లలు కలిగితే నీ పిల్లలు నీ భార్య వచ్చి నిరూపించాలా? అటువంటి దేశం రామ సంస్కృతి ద్వారా ఏర్పడింది. ఆ రాముడిని మళ్ళీ పునరుద్ధరిస్తే, అసలు లేని రాముడు, అతను సృష్టించారా అనుకుందాం, కథ అనుకుందాం, ఆ కథ ఎంత ప్రభావం చేసిందో చూడండి. అశోకుడికి ఇంత ప్రశస్తి లేదు, 40 ఏళ్ళు పాలించాడు. అక్బర్ 40 ఏళ్ళు పాలించాడు, ఇంత ప్రశస్తి లేదు. మరి భారతదేశాన్ని చార్వాకులు దగ్గర 1200 సంవత్సరాలు నాస్తి మృత్యో రఘోచర, మృత్యు తర్వాత ఏమీ లేదు అని చెప్పారు. బ్రాహ్మణులు భువ కోసం, అన్నం కోసం, అడుక్కున తినడం కోసం, అస్తిత్వం కోసం ఈ అడుక్కోవడాన్ని నేర్పారు, దానాన్ని నేర్పారు. ఇవ్వండి ఇవ్వండి, మీరు గోవునివ్వండి, మీరు బంగారం ఇవ్వండి, మీరు వెండి ఇవ్వండి, మీరు చివరికి భార్యను కూడా ఇవ్వండి. నీకు భార్యను నేను అనుభవించినాకే మళ్ళీ నువ్వు అనుభవించు, అగ్ని వరుణ వాయు ముందు వాళ్ళకి తర్వాత నాకి, నేను మొదటివాడిని అని 100 సంవత్సరాలు వివాహం పేరుతో భార్యను అనుభవించారు. ఇది రామ సంస్కృతి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమహోజ్వలమైనటువంటి వ్యక్తి, ఆయన హిందూ కోర్టు బిల్లు తీసుకొచ్చి మీరు రాముడు చంపినట్టు చంపితే, అనుమానించి అగ్నిలోకి తీసుకెళ్తే 307 నువ్వు జైల్లో ఉంటావే కాదు, నీకు ఉరేయాలని చెప్పాడు అంబేద్కర్. అంటే ఇవాళ ఏం చేస్తున్నారు? మళ్ళీ రాముడికి రాయేటువంటి ఏం చేస్తున్నారు? మీ స్వాములు, మీ యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మళ్ళీ రాముడిని అంటే మనిషిని దహనం చేసే సంస్కృతి తీసుకొస్తున్నారా మీరు? అశ్వాలను వదిలి మళ్ళీ భారతదేశాన్ని అంతా, ఇదిగో నేను వదులుతున్నా, ఒక మాట వదులుతున్నా, ఈ దేశం అంటే నాదంటే నీదైపోద్దా? శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించలేదా? భారతదేశంలో పల్నాడుని పాలించినటువంటి నాగమ్మ, పల్నాడుని పాలించిన బ్రహ్మనాయుడు, పల్నాడు పాలించిన నాగమరాజులు ఏమైపోయారు? శాతవాహనులు ఏమైపోయారు? బౌద్ధ సంస్కృతి ఏమైపోయింది? బుద్ధుడు తన రాజ్యాన్నే ఇచ్చేశాడే, తన రాజ్యాన్నే ఇచ్చేశాడు, తన ఆభరణాలు ఇచ్చేశాడు, తనకు తన రూపం తెలియకూడదని తను శిరోమణనం చేసుకున్నాడు, తన రత్న వైడూర్య గోమేధిక పుష్యరాగ మణికెచ్చితాలన్నీ తీసి అవతల పడేసి అంగీకరించాడు, తన వాక్కుతో ప్రపంచాన్ని గెలిచాడు. ఇవాళ చైనా, టిబెట్, థాయిలాండ్, ఏ దేశం వెళ్ళినా బుద్ధుడు ఉన్నాడు కానీ రాముడు ఎక్కడున్నాడు? భార్యను దహించిన వాడు దేవుడు అవుతాడా? భార్యను దహించిన వాడు దేవుడు ఎలా అవుతాడు? భార్యని వదిలిపెట్టి మళ్ళీ ఆ భార్య
అక్కడికి వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది. జ్ఞానం కోసం వచ్చింది. ఆయన శరీరం మాత్రంగా జీవించడం కాదు, ధనమాత్రంగా జీవించడం కాదు, జ్ఞానం మాత్రంగా నా భర్త జీవిస్తున్నాడు. అందుకు నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాను. తల్లి కూడా వచ్చింది మళ్ళీ. ఇట్ సెల్ఫ్ ఇస్ బికమింగ్. మళ్ళీ వెనక్కి వచ్చింది తల్లి కూడా. కౌసల్య, పాపం అయ్యా, ఆ అమ్మాయిని తగలబెట్టు ఏంట్రా, క్షత్రియ ధర్మమేనా ఇది? ఏ ధర్మం ఇది? యజ్ఞయాగాల ధర్మం కదా ఇది, ఇది ఋషి ధర్మం కాదా? అంటే ఋష్యశృంగుడికి పుట్టినంత మాత్రాన, ఋష్యశృంగుని యొక్క సంజాతంలో జన్మించినంత మాత్రాన ఒక భార్యను తగలబెట్టడం అనేది క్షత్రియ ధర్మమా? భార్యని అనుమానంతో ఒక ఆశ్రమంలో వాల్మీకి ఆశ్రమం వస్తున్నాడు. వాల్మీకి పాపం రెడీగా ఉన్నాడు. పాపం టేక్ ఓవర్ ఇట్. ఆ పిల్లల్ని ఇద్దరిని పెంచాడు, ఆమెకి అంత అన్నం పెట్టాడు, అన్ని శనగలు ఇచ్చాడు, అన్ని బొబ్బర్లు ఇచ్చాడు. పంచపక్ష పర్వాణాలు భుజించాల్సిన సీత, షటశోభేతమైన బంగారు పళ్ళిలవులో పంచపక్ష పర్వాణాలు భుజించాల్సినటువంటి సీత, ఒక మున్యాశ్రమంలో చిన్న చాప మీద పండుకొని ఏ రెండు మూడు వస్త్రములు నార వస్త్రములు ధరించి ఎందుకు జీవించాల్సి వచ్చింది? ఒక ట్రైబల్ అమ్మాయి జనకుడు తీసుకెళ్ళి నీకు ఇస్తే నువ్వు అనుమానిస్తావా? అంటే రాయేటువంటి అనుమానం, అనుమానం అనేదాన్ని భారతదేశంలో దండయాత్ర అనేటటువంటి దాన్ని, భారతదేశంలో ఉండేటటువంటి దళితుల్ని, భారతదేశంలో ఉండేటటువంటి యక్షుల్ని, కింపురుషుల్ని, యోగుల్ని, భారతదేశంలో ఉండే ఆదిమ జాతుల్ని, వీళ్ళందరినీ దండయాత్రకు మేము తగ్గి జయిస్తామని, అంటే భారత రాజ్యాంగం ఏముంది మీరు జయిస్తే? ఇవాళ నువ్వు ఒక స్త్రీని తగలబెడితే నువ్వు హంతకుడివి, ఇవాళ నీకు చదువు లేదని ఏ బ్రాహ్మడైనా ఏ దళితుడైనా అంటే వాడు 1989 SC ST ప్రివిన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం జైల్లో ఉండాలి. ఏ మీ రాముడు ముక్కుకు మూతులు కట్టుకొని మీరు వెళ్ళి రాళ్ళు పెట్టారే, రాముడు ఆ మాత్రం కరోనా నుంచి రక్షించలేడా మిమ్మల్ని? మూతులకు తీసుకెళ్ళి రాయి పెట్టండి. ఒక చిన్న చిన్న వ్యాక్సిన్ కనిపెట్టడానికి సంబంధించిన ల్యాబ్ కట్టడానికి డబ్బు లేదు, లక్షల మంది చనిపోయే వాళ్ళని దహించడానికి భూమి ఒప్పుకోవట్లేదు, కొన్ని వేల మంది నిశ్శబ్దంగా మరణిస్తున్నారు, లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఆసుపత్రులు లేవు, పడకలు లేవు, వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడానికి సంబంధించిన వెంటిలేటర్స్ లేవు. సిగ్గుపడరా? 136 కోట్ల మంది జీవిస్తున్నటువంటి దేశంలో GDP మాకు 5 ఉంది 7 ఉంది 10 ఉందని చెప్పుకుంటున్నటువంటి దేశంలో ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి యుద్ధ విమానాలు లక్షల కోట్లు పెట్టుకుంటున్న దేశంలో 200 దేశాలు ప్రధానమంత్రి తిరిగి వచ్చి ఆయన విమాన ఖర్చులకి వాటికే కోట్లు ఖర్చు పెట్టినటువంటి దేశంలో ఈ సముద్ర యానాలు చేసి భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఓహో భారతదేశం రత్నగర్భ అన్న దేశంలో ఒక వ్యాక్సిన్ కనిపెట్టలేక, ఒక వెంటిలేటర్ లేక ఇవాళ మనుషులు చచ్చిపోతుంటే మీరు రాళ్ళు వేస్తున్నారే వెండి రాళ్ళు. మనిషి చనిపోతే గొయ్యి తీయటానికి, అయ్యో నేను గొయ్యి తీస్తే నేనేమైపోతానని వాడిని అక్కడ పడేసి వస్తున్న దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో, ఏం పరిస్థితుల్లో మీరు రాముడిని మళ్ళీ లేపుతున్నారు? రాముడు అవసరం ఏంటి? ఇవాళ యక్షులు, కింపురుషులు కావాలి మనకి, ఇవాళ ఔషధాలు కావాలి మనకి, ఇవాళ ట్రైబల్స్ కావాలి మనకి, ఇవాళ వేప చెట్టు కావాలి, ఇవాళ రావి చెట్టు కావాలి, ఇవాళ తులసి చెట్టు కావాలి, ఇవాళ చెట్టు కావాలి మనకి, ఆ చెట్టుకున్న ఆకు ఔషధం ఇవాళ కావాలి, ఇవాళ కషాయం మనకు కావాలి, ఆ ఔషధం, ఆ లవంగ, ఆ చెక్కలతో భారతదేశంలో ఉన్నటువంటి లవంగ చెక్క వాటితో ఇతర దేశాల మార్కద్రవ్యాన్ని సంపాదించిన ఈ దేశంలో మరి మళ్ళీ రాముని పునర్జీవింపజేయటం అంబేద్కర్ అదే అన్నాడు. భారత రాజకీయాల్లో ఆ రోజున రథయాత్ర, ఆ రథయాత్ర చేసిన వాడిని మూలన పడేసి ఇవాళ మోడీ గారు వచ్చాడు. అదే క్షత్రియ ధర్మం. ఎవడ రాజ్యాన్ని జయిస్తాడో షాజహాన్ని మూలన పడేసి ఔరంగజీబ్ పరిపాలించాడు, షాజహాన్ని జైల్లో పెట్టి ఔరంగజీబ్ పరిపాలించాడు, కొడుకు తండ్రిని జైల్లో పెట్టే సంస్కృతి,
కొడుకు తండ్రి ఆస్తిని ఆశించే సంస్కృతి, కొడుకు తండ్రి సంపాదించిన దాన్ని యాచించే సంస్కృతి. అందుకే ఆడి తలకాయ తీసేస్తే ఈ రాజ్యం వచ్చిందని అందరు రాజులు ఏమి నేర్పారు. మీ క్షత్రియ ధర్మం ఏంటి, యక్ష ధర్మం ఏంటి, మేఘం అందరి సొత్తు, నాగధర్మం ఏంటి, భూమి అందరి సొత్తు, గాలి అందరి సొత్తు, అగ్ని అందరి సొత్తు, పంచభూతాలు అందరి సొత్తు. దట్ ఈస్ ఫిలాసఫీ ఆఫ్ ది యక్షాస్. అది అంబేద్కర్ చెప్పాడు. పంచభూతములు, పంచ ప్రకృతి, పంచ ప్రకృతి. ఈ భూమిని మీరు ఆక్రమించడానికి ఎవరో, ఈ భూమిని నిర్మించిన దళితులు. విత్తనం వేయటం, విత్తనం అనే పదం తెలియనటువంటి రాముడు, విత్తు అనే పదం తెలియనటువంటి రాముడు, చిన్న విల్లంబు తప్ప అతనికి ఏ యుద్ధం రాదు, కత్తి యుద్ధం రాదు, గదా యుద్ధం రాదు, ఏ యుద్ధం రాదు. మరి అన్ని యుద్ధాలు వచ్చిన వాడిని ఎలా జయించాడు? కుతంత్రము. పక్కన వాడిని లొంగ తీసుకో, దాయాదుడిని లొంగ తీసుకో, సుగ్రీవుని దొంగ తీసుకో, వాలిని కొట్టేసే, వాలిని లొంగ తీసుకో, సుగ్రీవుని కొట్టు, విభీషణుని లొంగ తీసుకో, రావణుని కొట్టు. సొంత తమ్ముడిని కొడుకునే లొంగ తీసుకునే సంస్కృతి రామ సంస్కృతి తెచ్చారు. దాంతో ఆస్తి హక్కు వచ్చింది. ఆ ఆస్తి హక్కుతో ఒకడినొకడు చంపుకుంటున్నారు. అదే క్రిమినల్ సివిల్ కోర్ట్. ద సివిల్ కోర్ట్ ఇట్ మీన్స్ ఇట్ కిలింగ్. అరసంట్ కోసం, అరకరం కోసం. అసలు ఎవరిది భూమి, ఎవరిది నేల, ఎవరిది వాయువు? అదే రామాయణంలో వాల్మీకి చెప్తాడు. బలవంతుడైన రావణుణ్ణి నిర్జించటమే రామ కథ. బలవంతుడైన వాడు సీతను రక్షించిన మహానుభావుడుగా. అంత సౌందర్యవతి, తెల్లని మేఘం ఆమెను చూసి నాకంటే తెల్లని స్త్రీ ఒక ఆమె ఉందే. కానీ నీలమేఘశ్యాముడు నల్లని వాడిని చేసుకుంది. ఋషిశృంగుని చూద్దామా, నల్లని వాడు. మరి నల్లని వాడు క్షత్రియులకి ఎలా పుట్టాడు? నల్లని వాడు అంతే. నీలమేఘశ్యామ పాటలు, భజనలు, ఆయన కోసం దేవాలయాలు. ఓ భజనలు, రామ 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 రా బా మర 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 మర. ఎంత ఘోరమైన సంస్కృతి, కిల్లింగ్, కిల్లింగ్ సంస్కృతి. ఆవు తింటే ఎంత బలం, ఆవు తోలుతో చెప్పులు చేసుకొని, బూట్లు చేసుకొని సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారే. రాముడు తాటి మట్టతో ఉన్నటువంటి చెప్పుతో నడిచాడు, ఆయనకు తోలు చెప్పు లేదు. వాల్మీకి చెప్తాడు, తాటి మట్టతో ఉన్న చెప్పుతో నడిచాడు ఆయన, పాపం తోలు చెప్పు లేదు ఆయనకి. మరి ఆ తోలు తీసి రసాయన శాస్త్రాల్లో చేసి ప్రపంచానికి మొత్తానికి, భారతదేశానికి మొత్తానికి సైన్యాన్ని రూపొందించి అడవుల్లో తిరిగి ఆ అడవుల్లో ఉండేటువంటి ఆ యొక్క చెట్లు కొట్టి మైదాన ప్రాంతాలు ఏర్పాటు చేసిన ఆ చమారుడు, ఆ తోలుకి గుర్రానికి వేసి గుర్రాలు నడిపి, ఏనుగులకి వేసి ఏనుగులు నడిపిన ఆ మహర్లు, ఆ మాలలు, ఆ మాదిగులు, ఆ ఎరుకుల యానాది చత్తర సమర ఆదియాంధ్ర ఆదిరావుడు అనామకు ఆరుమాలు అరుంధతి మారుకి మృగజంగం సంస్కృతేతర శబ్దజాలంతో పుట్టిన జాతులు, మహోన్నతులు, వేపాకుతో విషాన్ని హరించిన వాళ్ళు, నాగుబాముని విషం పిండి సంగీతంతో దాన్ని నేల మీద ఆడించిన వాళ్ళు, ఆ జాతులు, ఆ నదీ సంస్కృతి నిర్మించిన వాళ్ళు, ఆ నదులు ఎమ్మడిగి చిన్న గుడిసెలో ఉండి పక్కిలు పట్టి చేపలు పట్టి వలేసి మావేసి తంపటేసి తిని బతికి శక్తివంతమై సూర్యుడిని ఆవాహనం చేసుకొని డి విటమిన్ సంపాది, చంద్రుడిని ఆవాహనం చేసుకొని, వెన్నెల్ని ఆవాహనం చేసుకొని, చీకటిని ఆవాహనం చేసుకొని, నీటిలో ఈత వేసి ఈ దేశానికి బతకడం ఎట్టో నేర్పిన వాళ్ళు. లైఫ్ సైన్స్, దే ఆర్ లైఫ్ సైన్స్ క్రియేటర్స్ ఆఫ్ ఈ దేశానికి ప్రకృతిలో జీవించడం ఎట్లా చెప్పిన వాళ్ళు, వాళ్ళని మీరు జయించగలరా? అడుక్కునేవాళ్ళు, విగ్రహాల దగ్గర బొచ్చులు కొట్టుకొని అడుక్కునేవాళ్ళు. కరోనా వచ్చినాక ఏమైంది మీ పరిస్థితి? కొబ్బరి చెప్పకూడదు వరక, శరీరాన్ని నమ్ముకొని బతికే స్థితికి మీరు వెళ్ళారు. పాప
ఇప్పటికైనా జ్ఞానవంతులుగండి, అంబేద్కర్ మార్గంలో నడవండి. రాముడు కాదు ఈ దేశానికి కావాల్సిందే, దేశానికి బుద్ధుడు కావాలి, ఈ దేశానికి అంబేద్కర్ కావాలి. టు రివైవ్ ఆఫ్ ది ఇండియా, భారతదేశాన్ని పునర్నిర్మించిన వాడు, ఉత్పత్తి శక్తుల యొక్క శక్తి చెప్పినటువంటి వాడు, భారతదేశంలో ఉత్పత్తిని పెంచిన వాడు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సూచించిన సూత్రాల వల్ల గంగానది, యమునా నది, తుంగభద్రా నది, పెన్నా నది నదులన్నీ వ్యవసాయ భూముల్ని పండిస్తున్నాయి. ఆ రోజున మీరు వాటిని కేవలం సంధ్యావందనానికి వాడారు. సముద్రుడు మొగుడంట, నది పెళ్ళావంట, ఈ కవితలన్నీ దాని మీద నది వెళ్ళి సముద్రంలో కలిసింది. ఆనకట్టలు సృష్టించాడు. హీజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ది ల్యాండ్. వ్యవసాయ సంస్కృతిని సృష్టించాడు. ఆ వ్యవసాయ సంస్కృతిని, ఆ పారిశ్రామిక సంస్కృతిని, ఆ జ్ఞాన సంస్కృతిని, ఆ జ్ఞానులు వాళ్ళు అక్కడ దాకా. మా ఫాదర్, మా నాన్నగారు ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పగలరు. ఇట్స్ టూ డేస్ ముందే ఇదివరే రేపు వర్షం వచ్చింది, ఏ పక్క గురుస్తుందో చెప్పగలడు. మేఘ యక్షుడు ఆయన పాట పాడితే 3 కిలోమీటర్లు వినపడింది, నువ్వు కడితే విగ్రహాన్ని దగ్గర ఓం దాతా ప్రసార ఉత్తిష్ట నరంద్ర జా. ఏందిరా గొంతు అడే, ఏది ఆ తేను లేదు ఆ గొంతులో, మానవత్వం లేదు ఆ గొంతుకి, జ్ఞానం లేదు ఆ గొంతుకి. రాళ్ళను పూజించేవాళ్ళు, రాళ్లతో బతికేవాళ్ళు, రాళ్ళకి సమర్పించి తినేవాళ్ళు, రాళ్ళకి సమర్పించి ఓ కృష్ణార్పణం రామార్పణ అయి తినేవాళ్ళు. వాళ్ళు మానవులు ఎలా అవుతారు? చేపలు పట్టుకొని తినేవాడు, రొయ్యలు పట్టుకొని తినేవాడు, తాను వేసిన పొట్లకాయ పొట్ల చెట్టు నుంచి పొట్లకాయ కోసుకొని తినేవాడు, తాను వేసిన తోటలో నుంచి. మా అమ్మాయి ఇప్పుడు చిన్న టెరాస్ మీద తనకు కావాల్సిన ఆహార పదార్థాలు, తనకు కావాల్సిన ఆకులు, తనకు కావాల్సిన చెట్లు, తనకు కావాల్సిన పూలు, తనకు కావాల్సిన ఔషధాలు. ఇట్స్ క్రియేషన్ ఆఫ్ యక్షాస్, యక్షుల పిల్ల. ఏ మీలో ఎవరన్నా అలా చేయగలరా? ఈ రామ సంస్కృతి ఏంటి? మనుషులు తగలబెట్టే సంస్కృతి, ఇతరుల్ని బలవంతుడిని కుట్రలతో చంపే సంస్కృతి, ఆ చంపినవాడు రామ వాడికి అసురుడు అని పేరు పెట్టే సంస్కృతి. అసురుడా వాడు, రక్షించేవాడు అసురుడా? నరకాసురుడు రక్షిస్తే, 16,000 మంది గోపికలను రక్షిస్తే భారీ నడ్డం పెట్టి చంపినవాడు కృష్ణుడు. ఆ 16,000 మంది గోపికల్ని ఈయన మళ్ళీ భార్యలుగా ఉంచుకోవటం, మళ్ళీ ఈయన మురళి వాయిస్తుంటే భర్తల పరిశ్రమంగాల నుంచి భార్యలు లేచి వచ్చి ఈయన చుట్టూ డ్యాన్స్ చేయటం నగ్నంగా. భర్తలు వచ్చి చూసి ఆహా అటువంటి వాడు భర్త కావాలి కానీ మా బోటోళ్ళు భర్తలు ఎందుకని వాళ్ళు భజన చేయటం. వాళ్ళు భజన చేస్తుంటే వీళ్ళు ఇదే సీను. ఇది చిన్నపిల్లలకు నేర్పుతారా? అసలు ఏ తండ్రి, ఏ తల్లి అయినా అటువంటి పాటలు నేర్పించదా? అటువంటి సంస్కృతికి పిల్లల్ని పంపుద్దా? అదే కదా మీ రామకృష్ణ సంస్కృతులు. మీ సంగీతం అదేనా? మీరు చిన్నపిల్లలప్పుడు నేర్పుతున్న సంగీతం అదేనా? కుప్పగొట్టేటప్పుడు ఒలియో ఒలియో రావేలు గలవాడ రార పొలిగాడ, రావేలు గలవాడ రార పొలిగాడ, రావేలు రావేలు. నిన్న వంగపండు ప్రసాద్ గారు చనిపోయాడు. ఏం పిల్లడు ఏం పిల్లడు ఎల్దు మస్తవా, ఏం పిల్లో ఎల్దు మస్తవా శ్రీకాకుళంలో సీమకొండకి, ఏం పిల్లడు ఏం పిల్లో ఏం పిల్లో. చీమలు గరిచిన పాములున్నయట, చీమలు బీకిన చీమలు పాములు గరుస్తాయి. అది అది లిటరేచర్. మీరు భయపడితే, మీరు రామాలయాలు రామాలయాలు కడితే దళితులు భయపడతారా? దే ఆర్ వారియర్స్. అంబేద్కర్ సైన్యం ఇది. విద్య ఉంది, జ్ఞానం ఉంది, అసలు రాముడు ఎవరో చెప్పగలిగినటువంటి సత్తా ఉంది భారతదేశంలో. ఈరోజుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోన్నతమైనటువంటి కృషి వల్ల దగ్గర దగ్గర 50 లక్షల పాఠశాలలు ఏర్పడ్డాయి. ఆఫ్టర్ 1947 హీజ్ స్ట్రోక్, వన్ స్ట్రోక్తో, ఒకే ఒక స్ట్రోక్తో పాఠశాల నిర్మాణం చేయగలిగాడు ఆయన. ఒక్క పెరియార్ రామస్వామి నాయకరే 20,000 పాఠశాలలు కట్టించాడు ఆయన.
ఒక్క నారాయణ గురు దేవాలయాలను మొత్తాన్ని పాఠశాలలుగా మార్చేశాడు. కేరళలో ఉండే దేవాలయాలు మొత్తాన్ని పాఠశాలగా మార్చేశాడు. ఇప్పుడు కేరళ వాళ్ళంతా లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, స్విట్జర్లాండ్లో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు. దేవాలయం పాఠశాలగా మార్చిన నారాయణ గురు. దేవాలయాలు పాఠశాలగా మార్చిన దేశం బాగుపడింది కదే, రావుడు ఎందుకంటే ఇట్స్ మోస్ట్. అసలు ఏమీ అతనిలో లేదు, ఏమి నేర్చుకుందామని కనపట్లే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామాయణ రహస్యాలు రాశాడు. శివసేన వాళ్ళు అప్పుడు ఊరేగింపులు చేసి ఆ పుస్తకాన్ని తగలబెట్టారు. తర్వాత 20 లక్షల కాపీలు ప్రింట్ అయ్యాయి. రాముడు తాగుబోతని నిరూపించాడు, రాముడు వ్యభిచారాన్ని నిరూపించాడు, రాముడు హంతకుడని నిరూపించాడు, రాముడు రాముడు యొక్క దండయాత్రలు మొత్తంలో శంభూకుడిని చంపిన కథ బయటికి తీశాడు. రాముడు శంభూకుడు అనేటువంటి శూద్రుడు వేదాలు చదువుతుంటే ఓం దాదా ప్రసా జహారా చక్రాది చక్రిది అనే శబ్దం విని ఒక బ్రాహ్మణుడు పిల్లవాడు చచ్చిపోతే ఆ బ్రాహ్మణుడు వెళ్ళి, రామా ఎక్కడో శూద్రుడు వేదం చదువుతున్నాడు అందుకే నా పిల్లవాడు చచ్చిపోయాడంటే, పా నా పని బ్రాహ్మణుని రక్షించడానికి కత్తి తీసుకొని వెళ్ళి ఆ శూద్రుడిని తల తీస్తే ఆ శూద్రుడు తల ఎందుకు తీసేవని చెప్పి సత్యకామ జాబాలి అడిగితే సత్యకామ జాబాలిని చంపేస్తే అలా చంపుకుంటూ వెళ్ళిన వధ చరిత్రే రామాయణమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ది ఓ ట్రూత్. సత్యం 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 కోసం బతికాడు ఆయన. రాముడు హంతకుడు పెరియార్ మేళా జరిపాం మేము లక్నోలో. నీ అయోధ్యకు పక్కనే పెరియార్ మేళా జరిపాం కాన్సీరామ్ గారు ఆధ్వర్యంలో. నేనే మాట్లాడాను అక్కడ. పెరియార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ది స్కూల్స్. పెరియార్ స్కూల్స్ని సృష్టిస్తే రాముడు యజ్ఞయాగాల్లో మన సంపదను ధ్వంసించాడు. స్త్రీని తగలబెట్టినవాడు, ముక్కు చెవులు కోసాడు తాటక్కి. ఆమెను ఆయత్తని కోరలేదు. ఆమె ఎవరో పరదేశీయులు వచ్చారు, ఇతరులు వచ్చారు చూద్దామని వెళ్ళింది. ఆమె ఒకసారి సైన్యాధ్యక్షురాలు వీక్షించే హక్కు ఆమెకుంది. ఆమెకి ఏదో విషయుక్తమైనటువంటి మత్తిచ్చి ముక్కు చెవులు కోసారు. అప్పుడు రావణుడు మీ మీద దండయాత్ర చేయడా, నీ భార్యని ఎత్తుకెళ్ళాడు, పాపం ఏమన్నా చేశాడా? ఎవడైనా భార్యని సౌందర్యవత్తుని తీసుకెళ్ళిన వాడు స్వత్రబద్ధం ప్రకారం అమ్మ నువ్వు ప్రేమిస్తేనే చెప్పు, పైగా ముఖం చూడ నా ముఖస్య, ఆమె ముఖం నాకు తెలియదు అన్నాడు. రావణుడిది పెట్టుకోండి ఆయన. మీరు పెట్టుకుంటే రావణుడిది పెట్టుకోండి. మీరు రావణుడిది పెట్టుకుంటే పరభార్య స్త్రీని చూడకూడదని కనీసం ఆ ఒప్పుకుంది, ఏ స్త్రీ అని ఒప్పుకుంది మనం ముట్టుకోకూడదని ఒక సూత్రాన భారతదేశంలో వచ్చింది. ఈ యాసిడ్లు పోసి ఈ ఎంటబడి నన్ను ప్రేమించబోతే గొంతు కోసుకుంటాను, నన్ను ప్రేమించబోతే బేడుతో కోసుకుంటాను, ఈ యూత్ మొత్తం మారిపోతారు. ఎస్, మనం ప్రపోజ్ చేసాం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఎస్ ఆ ఇష్టం. అటువంటి కల్చర్ రావాలంటే కనీసం రావణుడిదన్న కట్టండి. రావణుడు యక్షుని యొక్క తండ్రికి పుట్టాడు. ఆయన ఇంద్రుణ్ణి జయించాడు. రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ డ్యాన్సులు ఆడుతుంటే ఏం సిగ్గులేదా? డ్యాన్సులు వేసి బతుకుతున్నారని వాళ్ళని మీరు వర్క్ చేసి బతకడం అని చెప్పి తీసుకొచ్చి కుటీర పరిశ్రమ పెట్టి అప్పుడు ఆయన వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ దేవవేశ్యలు అంటే ఊరికే దేవవేశ్యలు అంటే ఇట్టంటే అంటే వాళ్ళు అప్పుడు అంటే ఏమి పని పాట లేని యోగాశ్రమాలు అయి ఉంటాయి, అవన్నీ ఋషి ఆశ్రమాలు లాంటి వాటిని తీసుకొచ్చి వర్క్షాప్ పెట్టాడండి ఆయన. ఎందుకు శరీరాన్ని నమ్ముకొని బతుకుతారు ఎందుకు మీరు అని ఫస్ట్ టైం వర్క్షాప్ పెట్టాడు. కాబట్టి రావణుని మీరు తీసుకెళ్ళి కనీసం బాంబేలో వేస్తే రెడ్ ఏరియాస్ అన్ని తీసుకేసి వృత్తి కేంద్రాలు పెట్టచ్చు. శరీరాన్ని నమ్ముకొని బతకడం కదమ్మా. శరీరాన్ని నమ్ముకొని బతకడం కాదు, పనిచేసి బతకండి, పనిచేసి బతకండి అనే సంస్కృతి తెచ్చినవాడు రావణుడు. పనిచేసి బతకండి, శరీరాన్ని నమ్ముకొని బతకండి. ఈరోజున మనం బాంబేలో రెడ్ ఏరియాస్ మొత్తం దగ్గర రావణుడిని పెట్టేస్తే, మనం అక్కడ రావణుడి పేరు మీద పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమల్లో వారిని వర్క్ చూపించి వారికి మహోన్నతమైనటువంటి పని కల్పించి ఐటీలో పనిచేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు పాపం, శరీరాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. రివైవ్ ఇట్, రివైవ్ చేయండి. అంబేద్కర్ అదే అన్నాడు, మీరు యక్ష కింపురుష నాగ సంస్కృతిని తీసుకురండి. వాళ్ళు మనుషులను చంపలేదు, క్రియేట్ చేశారు, సంపదను క్రియేట్ చేశారు.
అడవుల్లో నుంచి సంపదను క్రియేట్ చేశారు, మైదానాల్లో నుంచి సంపదను క్రియేట్ చేశారు, ఒంటెల్ని వశం చేసుకున్నారు, ఏనుగుల్ని వశం చేసుకున్నారు. భారతదేశంలో ఒక ఏ క్షత్రియుడు ఒంటి ఏనుగు మీద ఎక్కిన వాళ్ళాడు? ఒక మహర్రు మాల మాదిగా ఇలాంటి కురం. ఇక మహర్రులు మాలంటే ఏనుగుని అలా దించి ఇలా ఎక్కేసి ఏనుగు మీద డ్యాన్స్ చేసేవాళ్ళు. అందుకని ఏనుగు బలం, ఏనుగు ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఈ దేశంలో 22% వచ్చేసారు యానాదులు, ఎరుకుల, యానాది, సత్సర, సవర, ఈ కులాలన్నీ 22%. బ్రాహ్మణులు 1%కి దిగిపోయారు పాపం. రాముని నమ్ముకుంటే మీరు నశించిపోతారు, అదే అంబేద్కర్ని నమ్ముకుంటే రాజ్యాంగబద్ధులు అవుతారు, శాస్త్రజ్ఞానులు అవుతారు, విద్యా సంపన్నులు అవుతారు, ఇతర దేశాలకు ప్రవహిస్తారు, ఇతర దేశాల హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటారు, ఇతర దేశంలో ఇంగ్లాండ్లో చదువుకుంటారు, ఇతర దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుంటారు. మీరు చదవరులు అవుతారు, రాతగాళ్ళు అవుతారు. లక్ష పేజీలు ఒకడే రాశాడు, మీరు కొన్ని వేల పేజీలు రాయగలుగుతారు. క్రియేటర్స్ అవుతారు, వాట్స్వర్త్ లాగా ప్రకృతి మీద రాయగలిగినటువంటి వాళ్ళు అవుతారు. అందుకు మీరు రాముడిని కాదు, మీరు కొలవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈవెన్ బ్రాహ్మణులు కూడా, ఇవాళ బ్రాహ్మణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఎంతో బాగుపడ్డారు. అంబేద్కర్ ఇంగ్లీష్ చదవండి అని చెప్పాడు, వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారు, ఇవాళ సుప్రీంకోర్టు లాయర్లు వర్క్ అయ్యారు, ఐటీలో కూడా చాలా ప్రాధాన్యాన్ని సంపాదిస్తున్నారు. కొంతవర్గం మాత్రమే పురోగతులుగా ఉన్నారు. ఇవాళ బీసీలు వాళ్ళకి ఎక్కించారు మీరు బాగా, వాళ్ళు మనుషులు కాకుండా పోయారు. రాముని కొని అటు ఎక్కడ పుట్ట కనపడితే అక్కడ పాలు పోయటం, లింగం కనపడితే పాలు పోయటం, ఇక వాళ్ళు హిందూ మతంలో బానిసలు అయిపోయారు. బానిస బతుకులు బతుకుతున్నారు వాళ్ళు. కుటుంబంలో కూడా శాంతి లేకుండా భర్తను కూడా చివరికి హిందూ వయసుగా చూసి, అంటరాని వాడిగా చూసి, వ్రతాలని నోములని ఈ హిందూ భావజాలతో కుటుంబాన్ని కూడా వాళ్ళు శాస్త్రీయమైన కుటుంబంగా నడపట్లేదు. వాళ్ళ కళల్లో ప్రేమ లేదు. వాళ్ళందరూ మళ్ళీ అంబేద్కర్ని చదవాలి. సీరియల్ చూడటం కాదు, రామాయణ సీరియల్ చూడటం కాదు, భారతం సీరియల్ చూడటం కాదు, ద్రౌపదిని వేధిస్తే ఆనందించడం కాదు, రాముడు తగలబెడితే ఆనందించడం కాదు, రాముడు భార్యను వనవాసంలో వదిలితే పాటలు పాడటం కాదు, వదిలేడు వదిలేడు అని పాటలు పాడటం కాదు. అది నేరం, అది తప్పు అని మీరు హిందూ మతం నుంచి భారతదేశంలో స్త్రీలు బయటపడి మహాత్మా పూలే అంబేద్కర్ మార్గంలో ఎప్పుడొస్తారో, ఉత్పత్తి అప్పుడు ప్రారంభమవుతుంది, భారతదేశంలో జ్ఞానోత్పత్తి జరుగుతుంది, ఒక నోబుల్ బహుమతి తీసుకోగలిగిన స్త్రీ ఇక్కడ పుట్టింది. చిన్న స్విట్జర్లాండ్లో నోబుల్ బహుమతి, హాలాండ్లో నోబుల్ బహుమతి స్త్రీలు, ఇవాళ పాకిస్తాన్ నుంచి నోబుల్ బహుమతికి స్త్రీలు. భారతదేశంలో స్త్రీ అంటే అది భర్తను ఏదించేది, లేదా భర్త చేత హింసించబడేది, రెండిట్లో ఏదో ఒకటి, ఈ రెండు జరగాలి. ఇది కాదు, ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం మీకు కావాలి. ఆత్మగౌరవం కావాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే మార్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే భారతదేశాన్ని పునర్నిర్మించే సూత్రాలు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? గుడి కాదు బడి, సింగిల్ వర్డ్ టు కన్వర్టెడ్. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అంబేద్కర్కి ఒక్కడికే చూపుడు వేలుంది, చేతిలో పుస్తకం. లండన్ వెళ్ళినా అంబేద్కర్ చేతిలో పుస్తకమే ఉంటుంది, ఆయుధం పెట్టలేవు. జపాన్ వెళ్ళినా అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంది, ఆయుధం పెట్టలేవు. జాన్స్బర్గ్ వెళ్ళాను నేను, అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంది. లండన్ వెళ్ళాను, అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంది. ఈవెన్ దుబాయ్లో అంబేద్కర్ ఫోటో ఉంది, ఎక్కడ ఎయిర్పోర్ట్లో. ఎందుకు ఉంది? 200 దేశాలు పుస్తకంతో ప్రవహించాడు, ఆయుధంతో కాదు. 200 దేశాల్లో అంబేద్కర్ తెలియని వాళ్ళు లేడు. లండన్ మ్యూజియం లైబ్రరీలో అంబేద్కర్ ఫోటో ఉంది, 5 ఫోటోలే ఉన్నాయి. మార్క్స్ ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది, మరి ఇతరుల భారతదేశం నుంచి ఎవరి ఫోటో ఎందుకు లేదు? పుస్తకం ఉన్నవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. విగ్రహాలు కాదు, గుళ్ళు కాదు, గోపురాలు కాదు. ఆ యుగం అంతరించింది. ఈ యుగం జ్ఞానయుగం, ఈ యుగం నిర్మాణ యుగం, ఈ యుగం అహింసా యుగం, ఈ యుగం శాంతి యుగం. మనిషిని చంపకూడదు, అది భర్త అయినా భార్యను చంపకూడదు, భార్య అయినా భర్తను చంపకూడదు, రాజైనా పౌరుని చంపకూడదు, పోలీసు అయినా పౌరుని చంపకూడదు. ఎవరు ఎవరిని చంపని ఒక కాన్స్టిట్యూషనల్ బిహేవియర్, ఒక రాజ్యాంగబద్ధ సూత్రాలు. మనిషిని మనిషి హింసించని, మనిషిని మనిషి వేధించని, మనిషిని మనిషి అవమానించని, మనిషిని మనిషి దోచుకొని, మనిషిని మనిషి బానిసగా చూడని ఒక మహోజ్వలమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకిచ్చాడు.
అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ పార్క్ని డిజైన్ చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. ఇవాళ లక్నోలో దగ్గర దగ్గర 1,000 కోట్ల రూపాయలతో అంబేద్కర్ పార్క్ నిర్మించబడింది. ఆ అంబేద్కర్ పార్కులో ఎవరున్నారు? అంబేద్కర్ ఉన్నాడు, మహాత్మా ఫూలే ఉన్నాడు, పెరియార్ ఉన్నాడు, నారాయణ గురు ఉన్నారు, జలకరబాయ్ ఉంది, కబీర్ ఉన్నాడు, చక్రధర్ ఉన్నాడు, భారతదేశాన్ని నిర్మించిన బుద్ధుడు ఉన్నాడు, ఆనందుడు ఉన్నాడు, నందుడు ఉన్నాడు, ఆ తర్వాత వచ్చిన జైనుడు మహావీరుడు ఉన్నాడు, ఆ తర్వాత వచ్చిన సాంఖ్యుడు కపిలుడు ఉన్నాడు, కపిలుని విగ్రహం ఉంది అక్కడ, కణాదుడు ఉన్నాడు, చార్వాకుడు ఉన్నాడు. అటువంటి రాజ్యాన్ని నిర్మించండి, జ్ఞాన సంపన్నమైనటువంటి విగ్రహాలు నిర్మించండి, పునాదులు వేయండి. ఒక పక్క కరోనా విజృంభించి మానవ హననం చేస్తుంటే డైవర్ట్ చేయటం కోసం రాళ్ళు లేదు, రాయేస్తే మనిషి బతకడు. జ్ఞాన వృక్షాలు నాటండి, జ్ఞానం అనే వృక్షాలు నాటండి. జ్ఞానం అనేటటువంటిది సాంఖ్య దర్శనంలోనే ఉంది, జ్ఞానం అనేది న్యాయ దర్శనంలో ఉంది, జ్ఞానం అనేది చరక సంహితలో ఉంది, జ్ఞానం అనేది సుశ్రుత సంహితలో ఉంది, జ్ఞానం అనేది రాజ్యాంగంలో ఉంది. 136 కోట్ల మందిలో 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది రాజ్యాంగాన్ని చూడలేదని చెప్తున్నారు. అందులో వృత్తి కోసం చూసిన వాళ్ళు 5 లక్షల మంది చెప్తున్నారు. మరి దేశంలో ఎలా బతకాలో తెలియని ఆ రాజ్యాంగాన్ని పంచండి, చదువు వచ్చినోడికల్లా పంచండి. రూల్స్ తెలుస్తాయి, సెక్యులర్ రాజ్యం అని తెలుస్తుంది. ఒక మతవాడు ఒక మతవాడిని ద్వేషించడు, ఒక మతవాడు ఒక మతవాడిని. ఇది కథ కాబట్టి నేను చెప్పగలిగా, కథ అంతేది. దానికి చాలా వర్షన్స్ ఉన్నాయి. బౌద్ధ కథలు అయితే రాముడుకి సీత చెల్లి, చెల్లెలు. బౌద్ధ రామాయణం అని ఒకటి రాశారు, కంబ రామాయణం రాశారు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాశారు. కథ వాళ్ళ ఇష్టం కదా. వాల్మీకి అంటే ఆయన ట్రైబల్ కాబట్టి రావణుడి పేక ఎక్కువ మొగ్గాడు, రాముడిని బాగా డిక్లైన్ చేశాడు. రాముడు పాపం అటు ఇటు ఎంత చేయాలో అంత చేశాడు రాముడిని, రావణుని బాగా పైకెత్తాడు. ఆయన టైప్ కదా, గిరిజనుడు కదా ఆయన, వాల్మీకి అంటే. ఆ వాల్మీకి లాంటి బాణాలతో బతికేవాళ్ళు, ఆళ్ళలో నుంచి జ్ఞానం వచ్చాడు. మరి శవాల్ని మోసి బతికేటటువంటి మహర్లో నుంచి జ్ఞానం వచ్చాడు. శవాల్ని ఖననం చేసేటటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి ఖననం చేసి ఆ ఒంటి మీద ఉన్న వస్త్రంతో గోసుకు పెట్టుకున్నటువంటి వాళ్ళ నుంచి జ్ఞానం వచ్చాడు. కింద నుంచే జ్ఞానం వస్తుంది, లోయల నుంచే జ్ఞానం వస్తుంది. ఇవాళ ఇంకా వాల్మీకులు బాణాల్లోనే ఉన్నారు. ఆ వాల్మీకులకి పూర్తి విద్య రాలే, ఇంకా ఆ విద్య పూర్తి కాల. ఇవాళ కంసాలు చేస్తున్నటువంటి ఆభరణాలన్నీ దేవతలకే ఎక్కువ వెళ్తాయి, మనుషులకి ఇంకా పూర్తి ఆభరణాలు రాలే. అంటే మీ ఆభరణాలు, మీ పట్టు వస్త్రాలు, మీ దేశంలో పండిన ధాన్యాలు, ధనాగారాలు అన్ని దేవుళ్ళకి, అన్ని కాంకేర్యాలు వెళ్తే దగ్గర దగ్గర 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యహీనుల క్షుత్తులారునే ప్రతిఫల పెండి చేయుటకు 100,000 వేయింతులు కాని దుఃఖిత మతులైన పేదల పక్కీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదుపది భరత మీదని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలోని జాషువా గారు చెప్పింది నిజం కదా. దద్దోజనాలు, చక్ర పొంగళ్ళు, చిట్టిగారులు, ఒడియాలు, ఆ లింగ పూజ, ఆ లింగం మీద తీసుకొచ్చి టన్ను లీటర్లు పాలు, శిశువుకు పాలు లేని 3 కోట్ల మంది శిశువులు పాలు లేక మరణిస్తున్నారే, బాధపడద్దా ప్రధానమంత్రి గారు, బాధపడద్దా? మీరు వాల్మీకిని చదవండి, మీరు వాల్మీకి రామాయణం చదవండి, మీరు రావణుడికి అభిమానులుగా మారుతారు. మీరు రాజ్యాంగం చదవండి, మీరు అంబేద్కర్కి అభిమానులుగా మారుతారు. మీరు మహాత్మా ఫూలేని చదవండి, దశావతారాలు హంతకులని తెలుస్తుంది. మీరు అంబేద్కర్ రాజ్యాంగం చదవండి, మీరు మనిషి చనిపోతే, ఏ మనిషి ఏ వ్యాధి వల్ల చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం అది లౌకికంగా ఉండాలి, ప్రభుత్వం మనిషిని రక్షించేదిగా ఉండాలి, ప్రభుత్వం పునర్జీవనోద్యమకర్తగా ఉండాలి, ప్రభుత్వం రాజ్యాంగ సూత్రబద్ధమై ఉండాలి, ప్రభుత్వాన్ని పాలించేవారు రాజ్యాంగ కర్తలుగా ఉండాలి. అప్పుడే ఈ దేశం ప్రజాస్వామ్య లౌకికవాద సామ్యవాద దేశంగా ముందుకెళ్తుంది. అంబేద్కర్ ఒక్కడే భారతదేశానికి జిక్ చూసి బ్లాక్ స్క్రీన్.